అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఇందిరా కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ, టీడీపీ నాయకులు బోడపాటి శ్రీను, తాటిపాక లోవరాజు, గారచంటి, జనసేన నాయకులు ఇంజరపు సూరిబాబు, ఇంజరపు నరసింహమూర్తి, కుంచెప్రసాద్, బంతుల కనకరాజు, ఎనుగుపల్లి కృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో వితంతులకి అలాగే వికలాంగులకి వృద్ధులకి కూడా 3,000 ఉన్న పెన్షన్ 4,000 పెంచాలని హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు 1వ తారీఖు కాబట్టి 6 గంటలకే సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా, ముగ్గురు నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే పెన్షన్ విధానం అనేది పేదవారికి ఇస్తారు. పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న మాట ప్రకారంగా ఇంటికి పెద్ద కొడుకుల చంద్రబాబు నాయుడు గారు 6 గంటలకి పెన్షన్ ఇవ్వడం మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పెన్షన్ల పండగ వృద్ధులకి అలాగే వికలాంగులకి వితంతులకు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకులాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఆయనకి మా ఎస్సీసీలో అనకాపల్లి జిల్లా ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ అలాగే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.